నియం వాళ్ళ సంగత మా సంగత తేడాలు ఒకసారి వీళ్ళు అడుగు పెట్టుబడి ఈ అడుగు నాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమొస్తారు ఇంకా రేపు ఏముంటుందని చెప్పి భయాందోళనతోన్నది రైతాంగం. ఇవాళ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని, వాళ్ళ పక్షాన నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం. 100% అదేదో పేజీ తీసిండి నేను ఏందండి అవి ఇవి చేయరు కదా. మీరందరు విన్నారు కదనండి, మీరందరు ప్రత్యక్ష సాక్షులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి, కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు 100,000 రూపాయలు రుణం. మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు, పరిగెత్తుండ్రి మీరు, లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 మొత్తం మాఫీ. డిసెంబర్ 9 ఎన్ని రోజులు అయిందండి? 4వ మాసం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కాదు కదా. వెన్ డిసెంబర్ 9 హ్యాస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోలుమాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతామనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. వీళ్ళు ఏమవుతున్నది, బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు, అమాయక రైతులు వాళ్ళు తెలివగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బివంత్ రెడ్డి జాంతానయ్యి నువ్వు కట్టాలి బిడ్డా, దాన్ని మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు. మాకు ఈమన్ అండి, మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు, ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు, పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి? ఏమైతే రైతుల గతి? మీకు ఆలోచన ఉన్నదా కనీసం? ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయమైన ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడుతూ ఉండడు, అడిగేటో ఉండడని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితులు చేసుకోకండి. మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు. మేము నిద్రపోము, ఊరుకోము, 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోడు వ్యవహారం అవుతుంది. ఓర్వలేని తనం లెక్క వాడైతే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే.